తెలంగాణ రాజకీయాలలో వైఎస్ షర్మిల వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు రెండు తెలుగు రాష్ట రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే నిన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షకు కూర్చున్నారు. అయితే దీక్ష నుండి పాదయాత్రగా షర్మిల బయలుదేరడంతో ఆమెను అరెస్ట్ చేయడమే కాక ఆమె చీర చిరిగిపోయేలా పోలీసులు ఆమె పట్ల వ్యవహరించారు. దీంతో నిన్నటి దీక్ష కొనసాగింపుగా లోటస్ పాండ్ వద్ద షర్మిల కూర్చోవడం జరిగింది. ఇదిలా ఉంటే షర్మిల దీక్ష చేస్తున్న ప్రాంగణంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత ప్రత్యక్షమయ్యారు. ఆమె పక్కనే కూర్చొని ఆమెకు సంఘీభావంగా తన మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పెద్ద సంచలనం రేపుతోంది. సిబిఐ మూడోసారి విచారణ చేపట్టి అనుమానితులను మరోసారి విచారణ చేస్తున్నారు. తండ్రి చనిపోయి 2 సంవత్సరాలు అయిన క్రమంలో ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ వివేక కూతురు డాక్టర్ సునీత ఈ విషయంలో ఖచ్చితంగా తనకి షర్మిల సపోర్ట్ ఉంటుందని తెలియజేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఆమె షర్మిల దీక్ష ప్రాంగణం వద్ద కూర్చోవడం సంచలనం రేపుతోంది. ఇక ఇదిలా ఉంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణని సిబిఐ వేగవంతం చేసింది. ఇప్పటికే 2 దశల్లో విచారణ జరిపిన సిబిఐ అధికారులు నిన్నటి నుండి 3 దశ విచారణ ఆరంభించారు. దీనిలో భాగంగా అనుమానితుల వేట విచారణ జరుపుతున్నారు. వివేకానందరెడ్డి కారు మాజీ డ్రైవర్ దస్తగిరిదని ఈ రోజు సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు. దీనికి ముందు అతని తల్లిదండ్రులు హాజీవలి మస్తానమ్మలను పులివెందులలో విచారించారు. వారిని కూడా వేరువేరుగా విచారణకు తీసుకెళ్లారు. మస్తానమ్మని పులివెందులలో విచారించగా హాజీవలిని అనంతపురం జిల్లా కదిరి తీసుకెళ్లారు. వారిచ్చిన సమాచారం మేరకు దస్తగిరిని లోతైన విచారణ నిమిత్తం ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ కేసులో సిబిఐ విచారణ ఇది 3వ దశ. గత ఏడాది జూలై నెలలో 15 రోజుల పాటు విచారించారు. దాదాపు 30 మందిని ప్రశ్నించారు. తర్వాత కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి మళ్లీ సెప్టెంబర్ నెలలో విచారించారు. పులివెందులలో చెప్పుల దుకాణం నడిపే మున్నా సహా కీలక అనుమానితులను ప్రశ్నించారు. ఈ విచారణను ఆకస్మికంగా ఆపేసి పోలీస్ విచారణ నివేదిక ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ నివేదిక అందిన తర్వాత తాజాగా మళ్లీ 3వ దశలో విచారణ మొదలు పెట్టారు. ఇప్పుడు సిబిఐపై కొంత ఒత్తిడి నెలకొంది. వివేక కుమార్తె సునీత ఢిల్లీ స్థాయిలో మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉండటం, ఏపీలో విపక్షాలు కూడా దీన్ని ఇష్యూ చేస్తూ ఉండటం ఒక రాజకీయ వివాదాస్పద అంశంగా మారడంతో సిబిఐపై కొంత ఒత్తిడి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ వివేక హత్య కేసు విషయంలో జరుగుతున్న రచ్చ విషయంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు కూడా ఓ చేయి వేస్తున్నారు. తాను ఆధారాలు ఇస్తానని, తన వద్ద కావలసినంత సమాచారం ఉందని ఆయన సిబిఐకి పదే పదే లేఖలు రాస్తున్నారు. స్పందన లేకపోవడంతో అధికారికంగా లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు ఈ విషయం హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు వివేక హత్య జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆ కేసు మొత్తం ఆయనే డీల్ చేశారు. వివేక హత్య తర్వాత హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిన జగన్ నిఘా చీఫ్ దర్యాప్తు అధికారులకు 10 సార్లు ఫోన్లు చేశారని కూడా ఆరోపించారు. ఆ కేసు విషయంలో యాక్టివ్ గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావును తర్వాత ప్రభుత్వం పక్కన పెట్టేసింది, సస్పెండ్ చేసింది. ఇప్పుడు తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పడానికి ఏబి రెడీ అయిపోయారు. ఉగాది రోజు సిబిఐకి లేఖ రాసిన ఏబి వెంకటేశ్వరరావు సిబిఐ విచారణ మొదలై 7 గడిచిన కేసు దర్యాప్తులో పురోగతి లేదని, ఈ మర్డర్ ఘటనకి సంబంధించిన సమాచారం తన వద్ద ఉన్నదని ఇస్తానని లేఖ రాశారు. సిబిఐ నుంచి స్పందన లేకపోవడంతో ఆయన దర్యాప్తు అధికారి ఎన్కే సింగ్ కు నేరుగా ఫోన్ చేసి చెప్పారు. అయినా స్పందన లేకపోవడంతో ఆయన మీడియా ద్వారా సిబిఐ తీరును హైలైట్ చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వివేక హత్యను గుండెపోటు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనడానికి తన వద్ద పక్కా సాక్ష్యాలు ఉన్నాయని ఏబీవి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన వెంటనే ఇంటెలిజెన్స్ సిబ్బంది అక్కడ ఆధారాలన్నింటినీ సమీకరించారు. వాటిని దర్యాప్తు బృందానికి నిఘా చీఫ్ అందించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత దర్యాప్తు బృందాలను మార్చేశారు. తర్వాత సిబిఐకి ఇచ్చిన ప్రయోజనం లేకపోయింది. తనను ప్రభుత్వం టార్గెట్ చేసినందున తాను కూడా ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే స్వయంగా డీజీపీ తనపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ సిబిఐ విచారణ కోసం సిఎస్ కు లేఖ రాశారు. స్పందించకపోతే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వివేక కేసులోనూ కొత్త విషయాలు బయట పెడతానని చెబుతున్నారు.